गौरवनी తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో మనసున్నటువంటి మహానాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో తండ్రికి దగ్గ తనయుడుగా మాసలో మాస్ క్లాసులో క్లాస్ అన్నింటిలో తను ముందుండి యువతకు 12 లక్షల వరకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమలు పురపాలక శాఖ మంత్రివర్యులు అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామన్న గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉదయం 7 గంటల నుండి ఇప్పటి వరకు ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నటువంటి రామగుండం నియోజకవర్గ ఉద్యమకారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలు. రాజకీయాలలో పరిపాలన ప్రజా సంక్షేమం మానవీయ కోణంలో ఆలోచించేటువంటి భారతదేశంలోనే ఏకైక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తండ్రికి దగ్గ తనయుడుగా కేటి రామన్న గారు జన్మదినాన్ని పురస్కరించుకొని నిరాడంబరంగా ఈ యొక్క జన్మదిన వేడుకలలో పేదల ముఖాలలో వాళ్ళ పెదవులలో చిరునవ్వులు చూడాలని గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట కార్యక్రమాలను నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను నాయకులను పిలుపు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా ఇవాళ పేద ప్రజలకు సహాయం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గులాబీ సైన్యం అంతా కూడా ఇలా ముందు భాగాన ఉన్నది. ఈరోజు ఎవరిని కదిలించినా కూడా సంతోషంగా చిరునవ్వు చిందిస్తున్నటువంటి పరిస్థితిని కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క 10 కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఈ నాయకత్వమే మాకు కావాలి, మా కళ్ళల్లో ఆనందం చూసేటువంటి నాయకత్వమే మాకు కావాలి, ఓట్ల కోసం నాటకాలు ఆడేటువంటి మోసపూరితమైనటువంటి నాయకత్వాలు మాకు వద్దు, మా కోసం మా పేదల కోసం ఆలోచన చేసేటువంటి నాయకత్వమే మాకు కావాలని ఇలా ప్రజలు మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. అమ్మా పరివార్ ఆశ్రమాన్ని నాగరాజ్ మరియు వాళ్ళ సుపుత్రుడు కరణ్ వాళ్ళ సతీమణి సంధ్య గారు చాలా కష్టపడి పిల్లలకు సహాయం చేయాలనే తపన కొద్దీ అనేక ఏళ్ళుగా చేస్తూ ఉన్నారు. వారి నిర్వహిస్తున్నటువంటి యొక్క ఆశ్రమంలో కేటీఆర్ అన్న గారి జన్మదిన వేడుకలు జరపడం అనేది సంతోషకరంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ రామగుండ నియోజకవర్గ పేద ప్రజల ఆశీర్వాదంతో గౌరవ కేటీ రామన్న గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ఉన్నతమైనటువంటి పదవులలో ఉండే విధంగా మనందరి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ కేటీ రామన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. Yeah.
రామగుండం శాసనసభ్యులు అమ్మాపరివార ఆశ్రమం అమ్మాపరివార స్వచ్ఛంద సేవా సంస్థ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇంత పేరు గాంచిన దానికి ముఖ్యమైన కీలక పాత్ర చంద్రన్నదే ఎప్పుడైతే అమ్మాపరివార స్థాపన మేము మొదలుపెట్టామో అప్పుడు చంద్రన్న విజయమ్మ మా వెంట ఉన్నారు చంద్రన్న అనునిత్యం ముందుంటూ మా యొక్క భాగోగులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అమ్మాపరివార ఆశ్రమానికి చేయూతను అందిస్తున్నందుకు ఈ యొక్క వేదిక పక్షాన చంద్రన్న గారికి హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఈ రోజు జన్మదినం జరుపుకున్నటువంటి ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారికి అమ్మాపరివార ఆశ్రమ పక్షాన అదే విధంగా రామగుండం నియోజకవర్గ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి ఇలాంటి సంతోషకరమైన జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుడు వారికి అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే విధంగా రామగుండం ప్రాంతంలో ఈ రోజు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి మరి యొక్క బిజీ షెడ్యూల్ లో కూడా అమ్మాపరివార ఆశ్రమానికి విచ్చేసి అమ్మాపరివార ఆశ్రమంలో కార్యక్రమం నిర్వహించినందుకు రామగుండం ఎమ్మెల్యే కోరగండి చంద్ర గారికి అదే విధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లందరికీ మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి అందరికీ బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం।